కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఏపీ సిఆర్డీ అథారిటీ ఆమోదించిన 23 అంశాలు, రహదారులపై టోల్ ట్యాక్స్ విధించే అవకాశంపై చర్చించనుంది. కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కాబోతోంది. రేపు జరగాల్సిన ఈ కేబినెట్ భేటీ ఈ రోజే జరుగుతోంది. ప్రధానంగా రేషన్ బియ్యం అక్రమ రవాణాపై చర్చించే అవకాశం ఉంది. అలాగే ఏపీ సిఆర్డీ అథారిటీ ఆమోదించిన 23 అంశాలను, ఇక స్టేట్ హైవేలపై టోల్ ట్యాక్స్ విధించే అవకాశంపై చర్చించబోతోంది. మా ప్రతినిధి రాము లైవ్లో జాయిన్ అవుతున్నారు కేబినెట్ భేటీకి సంబంధించి. రాము, ప్రధానంగా రేషన్ బియ్యానికి సంబంధించి ప్రస్తుతం ఏపీలో అధికార పక్షం అలాగే ప్రతిపక్షానికి సంబంధించి ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు చూస్తూ ఉన్నాం. ఎలాంటి చర్చ జరగబోతుంది ప్రధానంగా దీనికి సంబంధించి? అలాగే స్టేట్ హైవేల మీద టోల్ ట్యాక్స్కి సంబంధించి ఎట్లాంటి చర్చ జరగబోతోంది? అది ఆమోదించే అవకాశం ఉందా? ఇప్పటి వరకు కూడా 3-4 రోజుల నుంచి కూడా చాలా సీరియస్గా అయితే చర్చలు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. పీడిఎస్ రైస్ ఎగుమతికి సంబంధించిన అంశం మీద అయితే ఇప్పటికే నాదెండ్ల మనోహర్ ఒక పక్కన వెళ్ళడం, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కూడా వెళ్ళి అక్కడ విజిట్ చేయడం, ఆ తర్వాత వచ్చి సీఎంతో నిన్న భేటీ అయిన నేపథ్యంలో కూడా సీఎం సమావేశంలో కూడా చాలా క్లియర్గా దీనికి సంబంధించి మాట్లాడినటువంటి పరిస్థితుల్లో ఈరోజు జరగనున్న కేబినెట్ సమావేశంలో మరికొద్ది చప్పట్లో ప్రారంభంగానుంది. ఇప్పుడే సీఎం చంద్రబాబు కూడా కేబినెట్ సమావేశానికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది సెక్రటేరియట్కి. ఇదే నేపథ్యంలో ఈ కేబినెట్ సమావేశంలో ఈ ముఖ్యమైనటువంటి అంశాల మీద ఖచ్చితంగా ఈ పీడిఎస్ రైస్కి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, లీగల్ ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయి, న్యాయపరమైన చట్టపరమైనటువంటి అంశాలని ప్రధానంగా తీసుకుని ఏ రకంగా కేసులు పెట్టచ్చు, ఏ రకమైనటువంటి అంశాలని దీనిలో తీసుకోవచ్చు అనే విషయం మీద కూడా పూర్తి స్థాయిలో చర్చించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ ఏడీజీతో అలాగే డీజీపీ ఏపీతో కూడా పూర్తి స్థాయిలో దీనిపైన చర్చించిన నేపథ్యంలో, మరొక పక్కన అదే సమయంలో ఏపీ సీఎస్ కూడా వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికారులతో చంద్రబాబు దీని గురించి చర్చించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే సీఎం చంద్రబాబు దగ్గర జరిగినటువంటి సమావేశంలో కూడా ఒక నిర్ణయం వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కాకినాడ పోర్టు వద్ద ఒక చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ను ఏర్పాటు చేయాలి, ఆయన ఆధ్వర్యంలో 3 షిఫ్టుల్లో కూడా అత్యధికంగా సెక్యూరిటీని ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పటివరకు కూడా షిఫ్ట్కి 6 చొప్పున మొత్తం 36 మంది, అంటే 24 నుంచి 36 మంది మధ్యలోనే అక్కడ సెక్యూరిటీ ఉన్నారు. అది కూడా సరిపడేటటువంటి సెక్యూరిటీ కాదు. అందువల్ల ఒక షిఫ్ట్లో సెక్యూరిటీని మిస్ చేసి ఆ టైంలోనే ఈ రకమైనటువంటి అక్రమాలు చేస్తున్నారు అనే విషయాన్ని కూడా మంత్రి స్వయంగా తానే తెలుసుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ సెక్యూరిటీని పెంచేటందుకు కూడా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశం మీద కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కేబినెట్లో కూడా ఈరోజు ప్రత్యేకంగా అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇటు నాదెండ్ల మనోహర్ కావచ్చు, ఈ అంశం మీద పూర్తి స్థాయిలో చర్చకు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఈ చర్చ పూర్తి అయిన తర్వాత ఇంకా మిగిలినటువంటి అంశాలు ఏవైతే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి, వాటికి సంబంధించినంతవరకు ఎంతవరకు కేసులు పెట్టారు, ఇంకా పెట్టాల్సినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇక్కడ దాకా ఉన్నటువంటి వాటి మీద చర్యలు ఎంతవరకు వచ్చాయి, వాటి యొక్క పరిశోధన కావచ్చు, వాటికి సంబంధించినటువంటి విచారణ కావచ్చు ఎంతవరకు వచ్చింది అనే అంశాల మీద కూడా కొంత
చర్చించేటటువంటి అవకాశం అయితే ఉంది. అలాగే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పాలసీలు ఏవైతే ఉన్నాయో, ఇప్పటిదాకా ఇచ్చినటువంటి పాలసీలు, వాటికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్, వాటిని ఎంతవరకు వచ్చాయి, క్షేత్రస్థాయిలో ఎలా ఉంది అనే విషయాలను కూడా పూర్తిగా చర్చించేటటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే రవాణాకి సంబంధించి కూడా, ఉచిత బస్సులకు సంబంధించి, ఏర్పాటుకి సంబంధించి కొంత చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. టేబుల్ ఐటమ్స్ లో ఉండే అవకాశంగా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైనా మొత్తానికైతే కేబినెట్ సమావేశంలో ప్రత్యేకంగా కాకినాడ పోర్టుకు సంబంధించిన అంశం కీలకంగా చర్చ జరిగేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది చక్రి. రైట్, అంటే ఇతర అంశాలు కూడా కనబడుతుంది. అంటే నిన్న మొన్న కూడా మనం చూసాం నిర్ణయాలకు సంబంధించి, మెట్రోకి సంబంధించి, ఇటు విజయవాడ అమరావతి మెట్రో కావచ్చు, వైజాగ్ మెట్రో కావచ్చు, వీటికి సంబంధించి కానీ, అలాగే సిఆర్డీఏ రాజధాని మీద అందరి చూపు కనపడుతోంది. అక్కడ అభివృద్ధి పనులకు సంబంధించిన చర్చ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఏ అంశాల మీద దృష్టి సారించే అవకాశం ఉంది? అంటే మెట్రో రైల్ ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే జీవో కూడా ఇష్యూ చేశారు. దానికి సంబంధించి భూసేకరణకి కావాల్సినటువంటి అమౌంట్ ఎంతైతే ఉంటుందో, అంటే అటు వైజాగ్లో భూసేకరణ కావచ్చు, ఇటు విజయవాడ అమరావతి మధ్యన భూసేకరణ కావచ్చు, ఈ భూసేకరణకు సంబంధించి కావాల్సినటువంటి నిధులను కూడా విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కూడా జీవోలో కన్ఫర్మ్ చేస్తూ కూడా ఇచ్చారు. అయితే దీని ద్వారా భూసేకరణ కార్యక్రమాలు అయితే ముందుకు జరిగేటటువంటి అవకాశం ఉంది. అయితే దానికి సంబంధించి అక్కడ స్థానికంగా ఉండేటటువంటి పరిస్థితులకి సంబంధించి కూడా కొంత చర్చ జరిగే పరిస్థితి అయితే ఉంటుంది. ఇంకొక పక్కన అమరావతి లో 23 అంశాలకు సంబంధించి నిన్న అథారిటీ ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా 23 అంశాలని వేటినైతే ఆమోదం తెలిపిందో అథారిటీ, ఆ ఆమోదం తెలిపినటువంటి 23 అంశాల మీద కూడా ఖచ్చితంగా ఈరోజు కేబినెట్లో మంత్రుల మధ్యన చర్చ అయితే జరిగేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఈ దీనికి సంబంధించి డిపిఆర్లు ఏవైతే సిద్ధం చేశారు, అలాగే ప్రాజెక్టులు ఏవైతే రెడీ చేస్తున్నారు, వాటి అన్నిటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చ చేసి వాటి మీద కేబినెట్ కూడా ఆమోదం తెలిపేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రామ్.